బంధు అమలు చేయాలి, రైతు రుణమాఫీ అమలు చేయాలి, రైతు రుణమాఫీ అమలు చేయాలి, ఏకకాలంలో రైతు రైతు బంధు పథకాన్ని అమలు చేయాలి, రైతు రుణమాఫీ అమలు చేయాలి, రైతు రుణమాఫీ అమలు బంధు రైతు బంధు అమలు చేయాలి, రైతు బంధు అమలు చేయాలి, ఒకటి పంది యాజ్ రూల్ ప్రకారం రైతులకు ఏం చేయాలని రెండోపురి నిజవర్గ ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బట ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగాన్ని పక్షాన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి గారు ఈశ్వర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా మేము రైతు బంధు పథకం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ కూడా అమలు కాని పథకాన్ని తీసుకొచ్చినామని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడాడు. ఈరోజు ఆ రైతు బంధు పథకము ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో రైతు బంధు పథకం ఇక్కడ ఈ నిజవర్గం ఉన్నటువంటి రైతాంగానికి సకాలంలో అందలేదు. దానివల్ల రైతు చీర ఇబ్బంది పాలవుతుంది. అదేవిధంగా ఎలక్షన్ ఎన్నికల ముందు ప్రతి రైతుకు ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసి మీకు మీ బకాయిలన్నీ కూడా 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తారని ప్రకటన జరిగింది. దాని గురించి ఈరోజు కూడా స్పష్టత లేదు. గతంలో మిగిలిపోయినటువంటి రుణ ఏదైతే బ్యాంకులలో తీసుకున్నటువంటి లోన్ల మీద వడ్డీ ఉందో ఆ వడ్డీ కూడా స్పష్టత లేదు. ఈ మూడు అంశాల మీద రైతాంగం అంతా కూడా బ్యాంకుల దగ్గరికి పోతే లోన్ ఇచ్చే పరిస్థితి లేరు, రుణమాఫీ జరగలేదు, రైతు బంధుకు అమలు కాలేదు పూర్తి స్థాయిలో, 30%, 40% అయిపోయి 100% అయిపోయిందని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్పడం జరిగింది. అది రైతాంగం మొత్తము జిరాక్స్ ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ, ప్రజావాణుల చుట్టూ తిరుగుడు తప్ప ఏ రైతు కూడా ఇంతవరకు మేలు జరగలేదు. దాని నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము రాస్తా రోకో చేసినాము. మా ఏమన్నా తహసీల్దార్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి పత్రం జరుగుతుంది, ఈ రైతు బంధు పథకం 100% న్యాయమైన రైతాంగానికి అందే విధంగా అమలు చేయాలి. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 100,000 రూపాయలు రుణమాఫీ అమలు చేయాలి. వడ్డీ ఏదైతే ఉందో బ్యాంకర్లందరికీ ఆదేశాలు ఇచ్చి ఏ ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి వడ్డీ మాఫీ చేసి రెడ్డి వసూలు చేయకుండా ఉండాలని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. దీన్ని గిట్ట ఒక వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు కూడా జగిత్యాల జిల్లాలో రైతాంగం అన్నది గిట్ట అమలు చేయకపోతే ధర్మపురి నియోజకవర్గంలో పడి మా రైతుల పక్షాన ఎంఆర్ఓ గారు నిరుతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడి చేస్తామనే విషయాన్ని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. రైతుల పక్షాన రైతులు ఏంది ఈరోజు మన పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి. మన కరీంనగర్ పూర్వ కరీంనగర్ జిల్లాలో కూడా మన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మొత్తము ఏదైతే కరీంనగర్ ద్వారా సిద్దిపేటకు